వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం రామన్నపాలెంలో జరిగిన వైఎస్ఆర్సీపీ విజయోత్సవ యాత్రలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, గంధం శాషయ్య, కుమార్ రెడ్డి, నీలకంఠం శ్రీధర్ రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. కొడవలూరు మండలం రామన్నపాళెం పంచాయతీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మనం అధికారంలోకి వచ్చింది దాదాపు 3 నెలలు. నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ సమావేశంలో 3 నెలల్లోనే ఉంచేశారు. చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో అక్కడ జరిగిన సమావేశం వివరాలన్నీ కూడా దీంట్లో రావడం జరిగింది. 5 సంవత్సరాలు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఈ ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో ప్రజలందరికీ తెలిసి ఈ మధ్యన జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో కూడా తెలుసు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచేశారు, వాగ్దానాలు విస్మరించారు, అభివృద్ధి కుంటుపడింది. నువ్వేం చేసావు చంద్రబాబు అని నేను అడుగుతున్నా. 15వ తేదీ నుండి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. 2 అక్టోబర్ నుంచి గ్రామ సచివాలయాన్ని ప్రజల ముంగిటికి తీసుకోబోతున్నాం. పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి చేసి చూపించబోతా ఉన్నాం. గ్రామ సచివాలయం ద్వారా అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి దొక్కి ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా చేసేదానికి మా ప్రభుత్వం, మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏవైతే ఎన్నికలలో వాగ్దానాలు చేశామో నవరత్నాల కార్యక్రమం దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల అనంతరం అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసి చూపిస్తాం. 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నికలలో వాగ్దానాలను పూర్తిగా విస్మరించాడు. ఆ 5 సంవత్సరాలలో కూడా అన్ని వర్గాల వారికి అన్యాయం చేశాడు. ఏ విధంగా పరిపాలించాడో ప్రజలు తీర్పిచ్చారు. నీ 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉండిందో దానికే రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పిచ్చి 151 స్థానాల్లో శాసనసభ్యులను, 22 స్థానాలలో పార్లమెంటు సభ్యులను గెలిపించారు రాష్ట్ర ప్రజలు. 3 నెలలైంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత నడత వచ్చే తలకి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. మాటలు రావాలంటే ఇంచుమించు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస.